అయింది కార్యక్రమం ప్రారంభించడానికి. ఈరోజు తెలుగుదేశం కుటుంబంలో చేరేదానికి పెద్ద ఎత్తు వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తాం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో కరెక్ట్ గా 21 రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరి నియోజకవర్గంకి వచ్చా. 21 రోజుల్లో నేనేంటని ప్రజలకు అర్థం అవ్వలేదు. ప్రజల సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. 2019 ఎన్నికల్లో 5300 ఓట్లతో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను. కానీ ఆ ఓటుని నాలో కసి పెంచింది. ఆ ఓటుని నా నుంచి మంగళగిరి పట్ల ప్రేమ పెంచింది. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, గతంలో ఓడిపోయిన అభ్యర్థులు ఎవరైనా గాని మంగళగిరి నియోజకవర్గానికి ఎంత సేవ చేశారా. ఈరోజు ప్రభుత్వానికి ప్యారలల్ గా అంటే ప్రభుత్వానికి దీటుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు సేవలు చేస్తాం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ జరిగిన విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఏమ్మా ఈరోజు అధికార పార్టీ కంపడట్లా మంగళగిరిలో? మంగళగిరి నియోజకవర్గం మొత్తం పసుపుమయం అయిపోయింది. మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 72 రోజుల్లో మళ్ళీ పసుపు జెండా ఎగురుతుంది. మన సమస్యలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పరిష్కరిస్తారు. ఏమా ఎన్నికల ముందర ఏం చెప్పాడు? మద్యం దుకాణాలు తీసేస్తా అన్నాడు. తీశాడా తల్లి? లేదు. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడని. ఇప్పటికీ 9 కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, గ్యాస్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. మేము క్వార్టర్ బాటిల్ ధర తగ్గించాలా? అందరు ఫీల్ జోష్లో ఉన్నారబ్బా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో నన్ను చూసి బడ్జెట్ లో అయితే డబ్బులు కేటాయించారు, 1000 కోట్లు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను. ఒక్క ఇల్లు గట్ల, ఒక డ్రైన్ సరిగేలా. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అందరు అడిగే సమస్య ఒకటే, కనీసం మా డ్రైన్లు బాగు చేయండి అని. ఎన్నికల ముందల కొండ పౌరం బొక్కు కానివ్వండి, అటు ఇరిగేషన్ భూమి కానివ్వండి, ఎండోమెంట్ భూమిలో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూముల్లో అన్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు, కానీ ఒక్క భూమి కూడా చేయలేదు తల్లి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా కావాలని ఏదో పట్టాలు ఇస్తామని ఫేక్ పట్టాలే సృష్టిస్తుంది ప్రభుత్వం. ఏం పర్వాలేదు, 72 రోజులు ఓపిక పట్టండి. ప్రతిపక్షంలోనే మీకోసం నేను ఇంత సేవ చేశానంటే రేపు అధికారం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం, మొత్తం ఆంధ్ర రాష్ట్రమే ఆ మంగళగిరి వైపు చూసి అమ్మా ఇంత అభివృద్ధి జరుగుతుందా అని చేసే విధంగా చూసే విధంగా చేసే బాధ్యత నాదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఈరోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. థ్యాంక్ యూ. అడుగు నుండి ఎగసేటి ప్రళయమై అగ్ని శిఖల సగల నుండి పారే తావాగ్నివై కదిల మేఘాల నుండి కురిసేటి చినుకులై ఉరిమె ఆ ఉరుము నుండి తుమికేటి పిడుగులై కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. అదిగదిగో అటు చూడు మన చంద్రన్న, చేయి చాచి పిలుస్తుండు అందరి నన్నా. రాతి యుగపు పాలన కూపాత రేసు సింగంలా, కొన్న యుగపు పాలననే అందించగా వస్తుండు. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీసగా.
నవ్వులోడి ఇనుప కాళ్ళ కింద నలిగిన ఐదు కోట్ల అంధుల సంకెళ్ళను ఇకపై విడిపించగా మట్టి రుణం తీర్చుకోగ మొట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న ఏకమై చంద్రన్నతో చేయి కలుపురా కదలిరా కదలిరా ఓ తెలుగోడ తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడ తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా నా రాజకీయ అనుభవం లేదు నీ వయస్సు మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పల నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి నాకు నువ్వు ముఖ్యం కాదు తెలుగు జాతి ముఖ్యం నిజంగా మన రాష్ట్రం ఇదేనా అనిపించే నియంతర పాలనలో భయంతో బతుకుతున్నా తెలుగు ప్రజల తరపున ఈ తండ్రి కొడుకులే భుజాలే కాస్తున్నారు భరిస్తూ కష్టమున్నా ఇలాంటోళ్ళ రుణం తీర్చామంతం కదలిరా 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 ఓ తెలుగోడ తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడ తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా.